ਮਗੋਦਾ ਰਿਕਿਤਿਆ ਈੜ ਬੋਲਿਆ ਤੇ ਅਟ ਕਰਵੇ కర్రలు గూడు పోడండ్రా కరెక్ట్గానే అని చెప్తే బండిడి కర్రలు తెచ్చి వాసాలన్నీ ఇలా పెట్టి హెరిటి ఈ కర్రలు ఎవడైనా పట్టుకుపోతేనో బాలరాజు గాడు కాలు గాలిని పిల్ల తిరుగుతున్నాడు. ఏయ్ బాలరాజు, కాలు గాలిని పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నాయిట్రా, ఏట్రా తెగ ఆలోచించేస్తున్నావు? మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఎలా తీర్చాలనా? అబ్బా అది కాదు కిట్టున్నాయా బాబు, వచ్చే ఎలక్షన్ లో వైసీపీ వస్తుందా లేదంటే టీడీపీ వస్తుందా, అది కాదంటే ఈ రెండాటిని దాటుకుని జనసేన వచ్చేస్తుందా, అది కాదంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని గెలుతుందా, లేదంటే వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని గెలుతుందా, అది కాదంటే ఇడిగా పోటీ చేసి గెలుతారా అని మింగి తిని కోంగ సెట్ ఎక్కిందని తినదేం అరగట్లేదు ఇట్రా, రాజకీయాల మీద పడ్డా. అది కాదు మా బాబు, మన ఊళ్ళో వచ్చి ఎలక్షన్ ఉప్పు నుంచో పందెలు కాసేస్తున్నారు అనుకో, ప్రాణం పోకడా కరెంటు రాకడా ఎవడకి తెలుసురా బాలరాజు. అయినా ఇప్పుడు రాజకీయ వేడి చూస్తుంటే బొర్ర పండిపోయిన రాజకీయ మహామనులకే ఏమీ అర్థం కాక జుట్టు వీక్కుంటున్నారు. అబ్బా పెద్ద సిక్కే వచ్చిందే. మరి ఏమనుకున్నావు, సందులోకి ఎందుకు వెళ్ళేవే తయారమ్మా అంటే వెన్నెల వేడి కోసం వెళ్ళే నత్తమ్మా అన్నట్టు బాబు గారు ఆ జనసేనతో పొట్టు పెట్టుకుంటే సీఎం సీట్ వదులుకోవాలి. మరి లేదు అని ఒంటరి పోరు దిగితే బద్ధశత్రువు అయిన వైసీపీకి మళ్ళీ ఛాన్స్ వచ్చేస్తేనో. అందుకనే ఈసారి వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ కాస్త దుకాణం కట్టేసుకునే రేంజ్కి పడిపోద్దని పైపెచ్చు. ఈ కక్ష రాజకీయాలు పార్ట్ టూ చూసే ఓపిక బాబు గారికి లేదంట. ఇది ఇంకా పెద్ద సిక్కే వచ్చిందే. ఎలా అయితే జనసేనతో పొత్తు తప్పదని ఫిక్స్ అయి ఉంటారు. అయినా ఎంత బతుకు బతికి ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉండి పొత్తుల పేరుతో సీట్లు మిత్రపక్షాన్ని వదిలేయడానికి బాబు గారు ఏమన్నా అలా తప్ప పొలిటీషియన్ అనుకున్నారా? ఒప్పుకోకపోతే తప్పుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో. ఎందుకంటే ఈ ఇప్పటికే టీడీపీలో ఉన్న నాయకులు అందరినీ బొక్కలో దోసి తుప్పురే అగ్గొట్టారు ఆ వైసీపీ వాళ్ళు. మళ్ళీ సీఎం కుర్చీ కోసం అని ఒంటరిగా పోటీ చేస్తే ఇక అంతే. కమలం పార్టీ ఒప్పుకుంటే పవన్ పొత్తుకు రెడీ అన్నాడుగా. అక్కడే కాషాయం పార్టీ కాస్త కఠినంగా ఒక మేలుకి పెట్టిందంట అబ్బాయి. మెలుక ఏటది? సపోజు జనసేనతో పాటు మేము పొత్తు పెట్టుకోవాలంటే సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించేనే మేము రెడీ. లేదంటే మరోసారి నమ్మి మోసపోవడానికి మేము సిద్ధంగా లేవండు అంటున్నారంట్రా. అమ్మనా రాజకీయం, జాతీయ పార్టీ మామూలు ఆలస్యం చేయలేదు మాయు. మరి బాబు గారికి మింగుడు పడుతుందా? మరి అలా అయితే ఒక్క వైసీపీ పార్టీని ఓడించడానికి బాబు గారు జనసేన బీజేపీని లేపినట్టు అవుతుంది కదా. అంగీకరించకపోతే త్యాగాలకు సిద్ధమని ప్రకటించాడు కదా. పైగా ఇప్పుడు కొడుకు భవిష్యత్తు కంటే ఆ పార్టీ భవిష్యత్తే ముఖ్యం కదా. అందుకే బ్రతుకుంటే బలిసాగి తినొచ్చని ఒప్పేసుకుంటాడా? మరి అలాంటప్పుడు పవన్ సీఎం అయితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఏ పదవి ఇస్తారు కట్టిమాయా? హోం మంత్రి, డిప్యూటీ సీఎం ఏదో ఒకటి ఇస్తారులేరా. నా ఉద్దేశం ప్రకారంగా ఆయనకి స్పీకర్ పదవి ఇస్తే బెటరు. ఎందుకంటే మూడేళ్లలో తన్ని ఎంతో బాధ పెట్టిన వైసీపీ మీద పగ తీర్చుకోవడానికి మైకులు కట్ చేయడానికి ఇదైతే బాగుంటుందని నా అభిప్రాయం. చెడు కూడా ఆడేసుకోవచ్చు కూడానే. పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే బెస్ట్ అధ్యక్ష. మా గోదారి కిట్టయ్య.